రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ఆధ్వర్యంలో మండల రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు చెల్ల కవిత, మాజీ టీడీఎఫ్ చైర్మన్ మురళీ, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, అలాగే గ్రామ సర్పంచ్ సుమతి, గూడూరు సర్పంచ్ రమేష్, మండల వ్యవసాయ అధికారులు ఏవో వెంకటేష్, ఈఏడీఏ వాణి విచ్చేసి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రమ్ సీడర్, కలుపు తీసే యంత్రం మండల వ్యవసాయ అధికారులకు అందజేశారు. అనంతరం నిరుపేదలైన మహిళా యువతులకు 2 కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మట్ట రాజేశ్వర రెడ్డి, కోఆర్డినేటర్ జనగామ శ్రీనివాస్, అనుపమ టీడీఎఫ్ఎస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ఎఫ్పిఓ ట్రైనర్ నిమ్మయ్య, అగ్రికల్చర్ అధికారి వాణి, ఏవో వెంకటేష్, గ్రామ సర్పంచ్ కాలన సుమతి, కూడూరు సర్పంచ్ చాకలి రమేష్, రైతులు పద్మారెడ్డి, చిగురు నరేష్, భిక్షపతి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఎంత ఎంత కష్టపడ్డా కూడా మాకు సరైన ప్రాఫిట్స్ రావట్లేదు, ఇన్పుట్స్ సరిగా లేదు, చాలా కష్టపడుతున్నాము, మొత్తం మా లైఫ్ అంతా కష్టానికే పోతుంది అని రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క మీ యొక్క బాధల్ని అధిగమించడానికి మేము యుఎస్ఏ వారి సహకారంతో మీ ఇక్కడ మన స్వరాష్ట్రమైన తెలంగాణలో తెలంగాణ జై కిసాన్ ద్వారా రైతులకి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అలాగే చిన్న చిన్న ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కోన మీటర్స్ కానీ లేకపోతే పవర్ మీటర్స్ కానీ అది ఒక్కసారి అనుభవం వచ్చిన ఆ అనుభవాన్ని జోడించి మీకున్న మిగతా ఎకరాలకి విస్తరిస్తే ఆ యొక్క అనుభవంతో నష్టాలు లేకుండా మీరు లాభాల బాటలు పడతారని మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.